బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి వీకెండ్లో నాగార్జున గారు వెళ్ళబోతూ ఒక బాంబు అయితే పిలిచారన్నమాట. అదేంటంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతోంది ఈసారి అని చెప్పి అన్నట్లుగానే మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది. హౌస్ నుంచి ఆదిత్య ఓం అయితే ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసాడు. ఇప్పటికి ఇది అధికారికం కాదు కానీ లోపల జరిగింది అయితే ఇదే 100కి 100% ఆదిత్య ఓం అయితే ఎలిమినేట్ అయిపోయి మిడ్ వీక్లో బయటకు వచ్చేసాడు. అయితే అసలు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎందుకు జరిగింది, ఆదిత్య ఓమ్ని ఎలా బయటకు పంపించారు అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎందుకు జరిగింది అంటే హౌస్లోకి వైల్డ్ కార్డ్స్ రాబోతూ ఉన్నాయి, అందుకే బుధవారమే ఓటింగ్ లైన్స్ అనేది స్టాప్ చేసి మిడ్ వీక్ అయితే ఎలిమినేట్ చేసి బయటికి పంపించేసారు. ఇక వీకెండ్లో ఇంకొక ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పి సోషల్ మీడియాలో ట్రెండ్ అయితే అవుతుంది, వైరల్ అయితే అవుతుంది, కానీ ఎందుకో ఇంకొక ఎలిమినేషన్ అయితే ఉండే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకు అంటే అక్కడ ఆస్కారం లేదు అనే చెప్పాలి. ఓటింగ్ లైన్స్ అనేవి బుధవారంతోనే క్లోజ్ చేసిన తర్వాత ఆల్రెడీ మీకు హౌస్లో నిన్న చూసినట్లయితే హౌస్లో ఎవరు ఓటింగ్లో హైయెస్ట్లో ఉన్నారు, ఎవరు లిస్ట్లో ఉండే విషయాలను కూడా బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇంకా ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకా కంటిన్యూటీ ఎలిమినేషన్ అనేది వీకెండ్లో ఉండకపోవచ్చు, అందుకే మిడ్ వీక్లోనే ఎలిమినేట్ చేసి బయటకు అయితే పంపించినట్లుగా కనిపిస్తోంది. అంటే సెకండ్ ఇంకొకటి డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అంటున్నారు కానీ ఉండే పరిస్థితి అయితే కనిపించట్లేదు అనమాట. కాబట్టి అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ కనుక అయిపోయిన తర్వాత ఇంకొక ఎలిమినేట్ చేస్తే వచ్చే వైల్డ్ కార్డులు 8 మంది, హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ 8 మంది సమం అవుతారు. కాబట్టి అలా అవ్వకుండా ఉండాలి అంటే హౌస్లో ఇప్పుడు ఉన్నవాళ్ళు ఒకళ్ళు ఎక్కువ ఉండాలి. సో ఈ వీక్ ఇంకొక ఎలిమినేషన్ చేసేస్తే ఆ ఆస్కారం ఉండకపోవచ్చు. కాబట్టి ఇంకొక ఎలిమినేషన్ అయితే చేయడానికి బిగ్ బాస్ ధైర్యం చేయకపోవచ్చు. హౌస్లో ఉన్నవాళ్ళని అలాగే ఉంచి వీళ్ళ మొత్తాన్ని ఒక క్లాన్ ఉంచి వచ్చేటువంటి వైల్డ్ కార్డ్స్ మొత్తాన్ని ఇంకొక క్లాన్గా చేసి వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఆట అయితే కొనసాగుతూ ఉంటుందన్నమాట. ఫస్ట్ వీక్ చూసుకున్నట్లయితే హౌస్లో వీళ్ళదే బిగ్గెస్ట్ క్లాన్ అవుతుంది. కాబట్టి ఏదైతే ఇప్పుడు నబీల్ చీఫ్ అయ్యాడు అని చెప్పి లీక్లు అయితే వస్తున్నాయన్నమాట, ఒకవేళ నబీల్ చీఫ్ అయితే కనుక వీళ్ళ క్లాన్ నుంచి వీళ్ళ క్లాన్ని లగ్జరీ వీళ్ళకి ఏదైతే ఉంటాయో ఆ లగ్జరీస్ అని కూడా వీళ్ళకి ఇచ్చేసి కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్తో పనులు చేయించేటువంటి ఆస్కారం అయితే ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో బిగ్గెస్ట్ క్లాన్కి బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఫేవర్స్ కావచ్చు, అన్నీ ఉంటాయి. కాబట్టి అలా జరిగేటువంటి ఆస్కారం అయితే ఉంది. ఆదిత్య ఓమ్ని అర్ధరాత్రి 1 గంట సమయంలో హౌస్ మొత్తాన్ని నిద్రలేపి మొత్తాన్ని వచ్చి లైనప్ చేపించి ఇట్లాగా ఓటింగ్లో వీళ్ళకి హైయెస్ట్ వచ్చింది, నిఖిల్ ఫస్ట్ ఉన్నాడు, ఆ తర్వాత నబీల్ ఉన్నాడు, ఇంకా తర్వాత నాగమణి కంట ఉన్నాడు, వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఒక 3 ఉన్నారు, వీళ్ళు ఏదైతే వీళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు, విష్ణుప్రియ కావచ్చు, నయనిక కావచ్చు, ఆదిత్య కావచ్చు, వీళ్ళు ఇలా ఉన్నారు. కాబట్టి వీళ్ళల్లో నుంచి ఒకళ్ళని ఎలిమినేట్ చేయాలి. దాన్ని మీరు ఎవరు హౌస్లో ఉంటే బాగుంటుంది అనుకున్నారు, ఎవరు బయటికి వెళ్ళిపోతే బాగుంటుంది అనుకున్నారో మీరైతే చెప్పండి అన్నట్లుగా చేసి చివరికైతే హౌస్ మొత్తం కూడా ఆదిత్య ఓంకి ఓట్లు అయితే వేసినట్టుగా కనిపిస్తుంది. అది ఈరోజు ఎపిసోడ్లో మనం చూడవచ్చు. ఇప్పుడు పొద్దునొచ్చిన ప్రోమోలో అయితే ఆదిత్య ఓం ఇంకా పప్పీ టాస్క్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆదిత్య ఓం కనిపించారు, కానీ రెండోది ఇంకా 12 లేదా 11 ఆ టైంలో కనుక ఇంకొక ప్రోమో వదిలితే ఆ ప్రోమోలో ఆదిత్య ఓం ఉండకపోవచ్చు, మనం అప్పటిది క్లారిటీ వచ్చేస్తుంది ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యాడని. అయితే కొంతమంది సీక్రెట్ రూమ్కి ఏమైనా పంపించారని చెప్పి అనుకున్నారు, సీక్రెట్ రూమ్కి పంపించే ఆస్కారం లేదు, ఇంకా సీక్రెట్ రూమ్కి పంపించాల్సిన అవసరం కూడా లేదు. ఆదిత్య ఓం అయితే మిడ్ అంటే వీక్ ఎండింగ్ వరకు ఉన్నా కానీ ఆదిత్య ఓం అయితే ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా వైల్డ్ కార్డ్లో నుంచి రాబోతున్నారు అని చెప్పి చెప్పారు, ఒక ప్రోమో కూడా రిలీజ్ చేశారనమాట ఫేసెస్ అని హైడ్ చేసి. అలాగే చిన్న చిన్న క్విజ్లు కూడా పెడుతూ ఉన్నారు వాళ్ళ పేజ్లో, ఆఫీషియల్ పేజ్లో అయితే ఒక షాడో పెట్టేసి ఇది ఎవరిదో గుర్తించండి వైల్డ్ కార్డ్గా రాబోతుంది హౌస్లోకి అని చెప్పారనమాట. ఆ షాడో రోహిణి అది అర్థమైపోతుంది, అందరూ కూడా రోహిణి అనే గెస్ట్ చేస్తూ ఉన్నారు. అలాగా రోహిణి కావచ్చు, గంగావ కావచ్చు, ముక్కు అవినాష్ కావచ్చు, ఇంకా టేస్టీ తేజ కావచ్చు, అలాగే మనకి మెహబూబ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వైల్డ్ కార్డ్స్ రూపంలో హౌస్లోకి అయితే రాబోతున్నారని చెప్పి వార్తలు గట్టిగానే వస్తున్నాయి. రోహిణి పేరుకి వీళ్ళు కూడా మనకి హింట్ అయితే ఇచ్చారనమాట, ఆ షాడో ఇమేజ్ ఒకటి పెట్టేసి అండ్ ఫేసెస్ చూపించకుండా చూపించిన దాంట్లో కూడా ఒక కండల వీరుడు అయితే కనిపించాడు ఆ ప్రోమోలో, అతను మెహబూబ్ అని చెప్పి మనకు అర్థమైపోతూ ఉందన్నమాట. ఇలాగా గట్టిగా అయితే వైల్డ్ కార్డ్స్ అయితే ప్లాన్ చేశారు. ఇప్పుడు హౌస్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ అవుతుంది కాబట్టి రెండు క్లాన్లు అవుతాయి కాబట్టి ఆట అయితే ఇంట్రెస్టింగ్గానే మారబోతోంది. ఆదిత్య ఓం ఎలిమినేషన్ అయితే ఓకే, అంటే ఆయన ఇప్పటికీ అంటే ఈ వీక్ పాపం బాగా ఆటలోకి బాగా వచ్చి ఆడుతూ ఉన్నాడు, టాస్క్లో కూడా తన క్లాన్ అయితే గెలిపించుకుంటూ వచ్చాడు, బట్ అప్పటికే సమయం వృధా అయిపోయింది. ముందు ఇంకా 2-3 వారాల్లో అయితే 3-4 వారాల్లో కనుక మంచి ఎఫర్ట్స్ కనుక పెట్టుంటే ఆదిత్య ఓం బాగుండేది, బట్ ఇప్పటికైతే ఆడియన్స్లో ఆయనకి బజ్ తగ్గిపోవటం, ఆయన హౌస్లో సరిగ్గా ఆడలేకపోవటం, అవన్నీ కూడా అంటే మిగిలిన వాళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్లు అవ్వటం వల్ల ఆదిత్య ఓం అయితే ఎలిమినేషన్ అయిపోయి బయటకు వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అధికారికంగా తెలియాలంటే సాయంత్రం ఎపిసోడ్ వరకు ఆగాల్సిందనమాట. మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది, బట్ ఇంకా సెకండ్ ఎలిమినేషన్ అనేది ఉండే ఆస్కారం లేకపోవచ్చు, అది వైల్డ్ కార్డ్స్ కోసమే ఇదంతా ప్లాన్ చేసి ఈసారి మిడ్ వీక్ అయితే ఎలిమినేట్ చేసి బయటికి పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఆదిత్య ఓం ఎలిమినేట్ కావడం ఫెయిరా అన్ఫెయిరా మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.